నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాయి తత్వాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో నగరంలో సాయి భక్తుల భారీ ర్యాలీ. ఘనంగా ప్రారంభమైన చెన్నకేశవ స్వామి పవిత్రోత్సవాలు, విశిష్టతను తెలియపరిచిన ప్రధాన అర్చకులు. వెలుగు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్. షిరిడి సాయిబాబా భక్తుల ఆధ్వర్యంలో నగరంలో 1000 మందితో ర్యాలీ నిర్వహించారు. సాయి తత్వాన్ని సమాజాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని సాయి ఉపాసకులు కేవీ రామాచారి ఈ సందర్భంగా తెలియజేశారు. మన ఒంగోలు పట్టణంలో పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సామాన ఈ ఊరేగింపులో ఒంగోలు పట్టణ వాసులందరూ పాల్గొని పూర్తయిన సందర్భంగా బాబావారి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో మరియు సాయి భక్తులతో కలిసి ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున ఈ ఊరేగింపులో గురుదేవులు శ్రీ అమ్మల తామసారి ఆధ్వర్యంలో బాబావారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఊరేగింపులో ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అందరూ కలిపి జిల్లాలో దాదాపు 1000 మందితోటి ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. షిరిడీ సాయి తత్వాన్ని సమాజానికి అందించడానికి అనువనమున కృషి చేస్తూ ఉన్నారు గురువుగారు పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సోమశివరావు గారు. షిరిడీ సాయి తత్వం ప్రేమతత్వము, కులమతాలకు అతీతంగా, జాతి మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మానవ కళ్యాణం కోసము షిరిడీ సాయి జీవితాంతం వరకు కృషి చేశారు. అలాంటి సాయి తత్వాన్ని సమాజానికి అందించి సమాజంలో శాంతి ప్రేమలను పంచుతూ మానవ జాతి సమైక్యంగా సుఖ సంతోషాలతో జీవించేటందుకు వీలుగా ఈ సాయి తత్వ ప్రచారాన్ని, సాయి యొక్క సిద్ధాంతాన్ని, సాయి తత్వాన్ని సమాజానికి అందించడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. శ్రీ షిరిడీ సాయిబాబా వారి శతపుణ్యతిథి ఉత్సవాల సందర్భంగా పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం మినీ స్టేడియం దగ్గర నుంచి ప్రారంభించాం. అలా నెల్లూరు బస్టాండ్ మీదుగా ఇది ఇలా తీసుకొని వెళ్ళి కర్నూలు రోడ్డు మీదుగా ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్ దగ్గరికి తీసుకెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొద్దిగా అంజయ్య రోడ్డు, మంగమూరు రోడ్డు తిరిగి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ముగించడం జరుగుతుంది. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి పవిత్రోత్సవములు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ పవిత్రోత్సవాలు 10 నుండి 12 వరకు 3 రోజులు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం వెంకటరామకృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు పరాంకుశం రమణనాథ్ తెలియజేశారు. అనగా 10/12/2018 నుండి 12/12/2018 వరకు పవిత్రోత్సవం జరుగుతున్నవి. ఈ పవిత్రోత్సవాల మూల కారణం ఏంటంటే దేవాలయాల్లోకి పిల్లులు కానీ ఎలుకలు కానీ లేదు పొరపాటున కుక్కలు కానీ ప్రవేశిస్తే ఇంకేమైనా లోపాలు కానీ ఉంటే అవన్నీ సరిదిద్ది స్వామివారిని పవిత్రం చేయడం కోసమే ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఇదే సందర్భంగా మార్గశిర మాసం
ధనుస్ సంక్రమణ అనగా 16/12/2018 13/1/2018 వరకు ఈ ధనుర్మాస పూజలు దేవాలయంలో ఆండాళ్ళ దేవతకు సంబంధించి పాశురాలు అవి పఠిస్తూ ఉంటారు. చాలా విశేషమైన రోజు. ఇదే కాకుండా భగవద్గీతలో కూడా కృష్ణుడు మాసాన మార్గశీర్షం అని చెప్పాడు. మృగాన మృగేంద్రం వైనతేయంచ పక్షినాం అని కూడా చెప్పారు. ఋతువునాం కుసుమాకర అని కూడా వసంత ఋతువులో జరిగే వ్యవహారం అది. ఋతువుల్లో వసంత ఋతువు నేను అని అన్నారు. తరువాత జంతువుల్లో సింహాన్ని నేను అని చెప్పారు. మాసాలలో మార్గశిర మాసం నేను అని చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణము మరియు చిత్తా నక్షత్రంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర కళ్యాణాలను దిగ్విజయంగా జరుగు. అట్లానే పవిత్రోత్సవాలంటే మనం 360 రోజుల్లో ఉన్న దోష నివృత్తి పోవటం కోసం చేసేదే పవిత్రోత్సవం. ఆలయాల్లో మంత్రలోపం, తంత్రలోపం, ద్రవ్యలోపం. అట్లానే కుక్కుడ శ్వాన కాక ముతసూతక యాజిత యాజ్య సంయాజ్యాదు. ఆలయాలైన కుక్కలు కానీ జంతువులు కానీ చనిపోతే ఆ దోష నివృత్తిగా ఈ పవిత్రోత్సవం చేస్తాం. ఎవరైనా మైలతోటి కనుక తెలియక ఎవరైనా భక్తులు గుడికి వచ్చినా ఆ దోషం, మంత్రలోపం, మంత్రాలైన లోపం కానీ, స్వామివారికి మన గోళ్ళు స్వామివారు తగలటం కానీ, ఇక నోట్లోంచి ఏమైనా పడినా కూడా ఆ దోష నివృత్తి కోసంగా చేసేదే ఈ పవిత్రోత్సవం. ఇది ఈరోజు రాత్రి 6 గంటల నుంచి బిగిన్ అవుతుంది. 12వ తేదీ బుధవారం ఉదయం 12 గంటల తోటి ఈ కార్యక్రమం అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క పవిత్రోత్సవాలు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. వెలుగు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని శ్రీనివాసరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. సమస్యలు దోచుకు తింటున్నాయి, ఇది సరైనది కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి దాన్ని అమలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు అమలు జరపాలి. ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం నేరవేషాలు లెక్క వేసి ఉద్యోగులను పరిగణలోకి తీసుకోకుండా మాత్రం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే పరిస్థితుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆదివారం నాడు గాంధీ పార్క్ పిల్లలు పెద్దలతో సందడిగా మారుతుంది. వారం రోజుల పాటు చదువులో బిజీగా గడిపిన పిల్లలు ఆదివారం నాడు సేద తీరుతున్నారు. అందుబాటులో ఉన్న క్రీడా పరికరాలతో ఆడుకుంటున్నారు. పార్కులో వసతులన్నీ బాగున్నాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సండే కాబట్టి పిల్లలతో ఆడుకోవడానికి గాంధీ పార్క్ వచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లలకి మంచి రిలీఫ్ ఉండడానికి కోసం, వాళ్ళని సంతోషపరచడం కోసం గాంధీ పార్క్ తీసుకొచ్చి పిల్లలతోటి కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడిపోయడానికి తీసుకొచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంది గాంధీ పార్క్ రావడం వల్ల. అదేవిధంగా ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా బాగానే ఉంది. కాబట్టి పిల్లలు సంతోషం కూడా తీసుకొచ్చాము. ఆదివారం పిల్లలతోటి సరదాగా ఆడుకోవచ్చని బాగా వచ్చాము. వాకింగ్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తున్నాం. పూజిత. గాంధీ పార్క్ వస్తే చాలా ఉత్సాహంగా ఆడుకోవచ్చు. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈ పార్క్ చాలా బాగుంది. నేను ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాను. ఇక్కడ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఆ రవివారే ఇసిలే ఆజ్ మే గాంధీ పార్క్ ఘూమ్నే కే లియే ఆయా. గాంధీ పార్క్ మే బహుత్ సారే లోగ్ హై. ముజే అచ్చా లగ్ రహా హై. मैं ग्रेनाइट में काम करता हूं और मेरा बिजनेस ग्रेनाइट का काम करने का है. और यहां मैं आज गांधी पार्क में घूमने के लिए आया हूं. बहुत अच्छा लग रहा है. यहां बहुत सारी पब्लिक है
और घूमने के लिए कोई भी अच्छा अच्छा लग रहा है, बच्चे बहुत अच्छा रहे, बच्चे भी घूम रहे हैं, अच्छा खेलने के लिए है। मेरा नाम मीरा जोशी है, मैं भाग्यनगर में रहती हूँ। मैं अपने पूरे परिवार के साथ में यहाँ घूमने के लिए आई हूँ। यहाँ पे बच्चों को खेलते हुए बड़ा मजा आ रहा है। ओके, थैंक यू। दिल में दूचा पानी है, आदर ओदर दादी पानी चलो मत दे दी। ओके, थैंक यू। వాతావరణం కల్పిస్తే బాగుంటుంది మన ఒంగోలు పిల్లలకని చెప్పి అనేది నా ఒపీనియన్. ఇప్పటికి ఈ వాతావరణాన్ని నేను చూసి చాలా ఆనందిస్తున్నాను. ఇదే వాతావరణాన్ని ఇదే విధంగా మన ఒంగోలులో ఉన్నటువంటి స్కూల్స్లో కూడా కల్పించి ప్రతి విద్యార్థికి ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళ వాళ్ళ గ్రౌండ్స్కు పంపించి ఇదే విధమైనటువంటి ఆనందాన్ని వాళ్ళ ఫేసుల్లో చూస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలులో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ నా మనవి, ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి పార్కుల్ని అంటే ఐ మీన్ గ్రౌండ్స్ని కల్పించి అందరూ తల్లిదండ్రుల తరపు నుంచి నా విజ్ఞప్తి కూడా ప్రతి స్టూడెంట్ని 4 తర్వాత గ్రౌండ్కు తీసుకెళ్ళండి, లేదంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగవు. నేను విజ్ఞాన్ మార్తి స్కూల్ నుంచి వచ్చాను. ప్రతి ఆదివారం ఈ పార్క్కి వస్తూ ఉంటాను. ఈ పార్క్ చాలా బాగుంది, ఇంకా బొమ్మలు పెడితే చాలా బాగుంటుంది. నా పేరు కాసిన్, నేను పేర్లమన్యం నుంచి వచ్చా. ఈ అందమైన ప్రకృతి కోసం ఆహ్వాదించడానికి వచ్చా. ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారు, అదే కాకుండా ఎంజాయ్మెంట్ కూడా ఫుల్గా ఉంటుంది. అందరూ మనసును ఆహ్లాదిస్తా అందరూ సెలవు కోసం చాలామంది వస్తారు. మంచిగా అందరు నవ్వుతూ ఆడుతూ పాడుతూ అందరూ ప్రతి ఆదివారం పార్క్కి వచ్చి ఆడుకుంటాము. చాలా బాగుంది. నేను 5వ క్లాస్ చదువుతున్నాను. పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఆపదలో ఉంటే వారిని కాపాడుతామని చైల్డ్ లైన్ ప్రతినిధి మంత్రానాయక్ తెలియజేశారు. నగరంలోని గాంధీ పార్కులో తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు 1098కి సమాచారం అందజేయాలని మంత్రానాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ప్రతినిధులు దేవకుమారి, ప్రతిభ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ లైన్ అనేది 24 గంటలు జాతీయ అత్యవసర హెల్ప్ లైన్. ఇది చిన్నపిల్లల కోసం పనిచేసే జాతీయ అత్యవసర హెల్ప్ లైన్. ఇది మన ఒంగోలులో ప్రకాశం జిల్లా మొత్తం పనిచేస్తుంది. హెల్ప్ అనే సంస్థ ద్వారా ఈ చైల్డ్ లైన్ అనేది చిన్నపిల్లలకి ఎక్కడైనా తప్పిపోయినా, అనాథ పిల్లలు ఉన్నా, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా, పిల్లలు ఎక్కడైనా బెగ్గింగ్ చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా 18 సంవత్సరాల లోపల పిల్లలు ఎక్కడైనా ఆపదలో ఉంటే తప్పకుండా 1098 10 9 నెంబర్ కాల్ చేసి వాళ్ళ భవిష్యత్తుని కాపాడే విధంగా మనం కృషి చేయవలసిందిగా. అదేవిధంగా చైల్డ్ లైన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మా టీం వాళ్ళు ఈరోజు గాంధీనగర్ ఆదివారం సండే సందర్భంగా ప్రతి ఒక్కరికి చైల్డ్ లైన్ అనేది తెలియాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేశాము. ఇందులో భాగంగా జనాలకి చైల్డ్ లైన్ గురించి మా వాళ్ళు చాలా చక్కగా అందరు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది.
ఒంగోలు పరిసర ప్రాంతాల పిల్లలే కాకుండా అలాగే చుట్టుపక్కల పల్లెటూరు పిల్లలు కూడా, పల్లెటూరులో ఉండే పిల్లలు కూడా ఈ ప్రాంతానికి అంటే గాంధీనగర్ ఒక పిల్లలందరికీ ఆట స్థలం కాబట్టి ఇక్కడ ఆడుకోవడానికి సరదాగా గడపడానికి ఆదివారం వస్తున్నారు. ఈ ప్రదేశం అయితే మాకు ఈ పిల్లలకి ఇన్ఫర్మేషన్ అనేది మా చైల్డ్ లైన్ గురించి అంటే చిన్నపిల్లలకి ఈ 1098 అనే నెంబర్ ఎలా పనిచేస్తుంది అనేది తెలియజేయటం కోసము ఇది మంచి ప్రదేశం అని మాత్రం మాకు అర్థమైంది. అందుకని కాబట్టి ఈరోజు ఈ ఆడుకోవడానికి వచ్చిన పిల్లలందరికీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులందరికీ చైల్డ్ లైన్ 1098 పిల్లల గురించి ఎలా పనిచేస్తుంది అనేది తెలియజేయటం కోసము ఈరోజు మేము అవుట్రీచ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. చాలామంది మా దగ్గరకు వచ్చి మా 1098 అనే నెంబర్ అసలు ఎట్లా పనిచేస్తుంది, మేము ఎలా డైల్ చేయాలి, ఎలా మేము పిల్లల్ని మా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నుండి ఎలా వారిని రక్షించుకోవాలనేది మా ద్వారా తెలుసుకున్నారు. మేము ఈ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేయడం వల్ల మేము చాలా వరకు సాటిస్ఫై అయ్యాము. అందరూ కలిసి ఉండటం వల్ల మేము చాలా వరకు మా చైల్డ్ లైన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేశామని మేము మాకు సాటిస్ఫై అవుతున్నాము. కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ మేము ప్రతి వారం ఏర్పాటు చేయాలని మాత్రం నిర్ణయించుకున్నామండి. ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ చైల్డ్ లైన్ అనే ఏంటి, దీని సేవలు ఏంటి అంటే పిల్లలు తప్పిపోయిన పిల్లలు కానీ, బెగ్గింగ్ చేస్తున్నా ఉన్న పిల్లలు కానీ, చిన్నపిల్లలకి 18 సంవత్సరాలలో పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ చైల్డ్ మ్యారేజెస్ కానీ, బెగ్గింగ్ కానీ, కాగితాలు ఏరుకుంటా మళ్ళీ డ్రాప్అవుట్స్ కానీ ఎవరున్నా ఈ చైల్డ్ లైన్ నెంబరు 1098కి కాల్ చేయగానే విదిన్ 1 అవర్లోనే మేము పిల్లలకి రియాక్ట్ అయ్యి వాళ్ళకి మంచి షెల్టర్ అండ్ ఎడ్యుకేషను 19 ఇయర్స్ వచ్చేవరకు వాళ్ళని మంచిగా ప్రొటెక్ట్ చేసి మేము పిల్లలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి సహకరిస్తామని. జిల్లాలో సివిల్ సప్లైస్ పాయింట్ల కుదింపును ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మజుందార్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. సివిల్ సప్లైస్ మేస్త్రి కె శేషయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ హమాలి కార్మికులు జిల్లాలో 4 పాయింట్లని అంటే పొదిలి, ముళ్ళమూరు, టంగుటూరు, మద్దిపాడు సివిల్ సప్లై హమాలి పాయింట్లు కుదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పాయింట్లో దాదాపు 60-70 మంది హమాలి ముఠా కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వెంటనే పాత పద్ధతిలో 9 హమాలి పాయింట్లని సివిల్ సప్లై హమాలి పాయింట్లు కొనసాగించాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే ప్రభుత్వ గూడెంలో పనిచేస్తున్న హమాలి కార్మికులందరినీ కూడా 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలని, సంవత్సరానికి 3 జతల బట్టలు ఇస్తామని చెప్పేది ఏదైతే హామీ ఉందో మన జిల్లాలో కూడా అమలు చేయాలని చెప్పేసి, దసరా సందర్భంగా మిగిలిపోయిన కార్మికులందరికీ కూడా బోనస్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తక్షణం ఈ జిల్లాలో కుదించాలనుకుంటున్న సివిల్ సప్లై హమాలి పైన కుదింపుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. జీతాలతో మేము కాలం నిలబిస్తున్నాం. అయితే ఇప్పుడు ఏకదమైన గవర్నమెంటు మా సివిల్ సప్లై గోడాన్ని దొనగొండ పాయింట్లో కలుపుతాము, మీరు అక్కడ పోయి పనిచేయండి అని చెబుతుంది. దొనగొండ పాయింట్లో గోడం కలిపితే మేము అక్కడ పోయి పనిచేయాలంటే మాకు ఛార్జీలు కూడా సరిపోవు. మా భార్య బిడ్డలు ప్రధాన పడే రోజులు దగ్గరకు వచ్చినట్టే మేము ఆల్రెడీ ఊహించాము. కనుక గవర్నమెంటు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మేము నిరగదీక్షగా చేసైనా మా గూడెం కాపాడడానికి ముందు ఉంటామని ఆశిస్తూ. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు విఫలమైనారని డివైఎఫ్ఐ ప్రతినిధులు కేఎఫ్ బాబు, సిహెచ్ సుధాకర్ విమర్శించారు. 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి కేవలం 7,000 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం ఎంతవరకు సబమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చారని విలేకరుల సమావేశంలో బాబు, సుధాకర్ దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నిర్వహించాలని మేము డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సంవత్సరం గంటా శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కోర్టుకి ఇచ్చిన నివేదికలో, కేంద్రాలకు ఇచ్చిన నివేదికల్లో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రకటించడం 7,000 ప్రకటించారు. అదేవిధంగా ఎగ్జాము ఆన్లైన్లో పెడతామని చెప్పారు. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో విశ్వసనీయత లేదు, ఆఫ్లైన్లో పెడితే అభ్యర్థులకు ఉపయోగం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాల్సిందిపోయి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా పెంచలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అనేక మంది రిటైర్ అవుతూ ఉన్నారు, ఆ రిటైర్ అయిన స్థానాల్లో కొత్త వాళ్ళని ఈరోజు నియమించట్లేదు. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకని ఈ పోస్టులన్నీ ఫిలప్ చేయాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ది తాలూకా ఎన్జిఓస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ హక్కుల పరిరక్షణ పోరాట సమితి ఒంగోలు విస్తృత స్థాయి సమావేశం స్థానిక కాపు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశం కేవీ నరసింహం, సిహెచ్ ధనుంజయ్, నున్నా కోటేశ్వరరావు, శంకర్ రెడ్డి, ఓఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే,
ఈ జాప్యానికి కారణం ఈ ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు, మరి కొంతమందికి డబ్బు రానటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా కలిసి తప్పుదోవని సొసైటీని, సొసైటీ ఈ మన అఫీషియల్ త్రీమెన్ కమిటీని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎదుర్కోవాలి. రెండోది, అవసరమైతే దీని మీద మనం ఒక కోర్టు లాయర్ ద్వారా నోటీసులు పిచ్చి తదుపరి హైకోర్టులో మనం పిటిషన్, రిట్ పిటిషన్ వేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీని మీద మాత్రం మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి, కోర్టు కార్యక్రమాలకి, తర్వాత వీటన్నిటికి కూడా మీరందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నారు. ప్రకాశం భవన్లోని సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. డిఆర్ఓ వెంకట సుబ్బయ్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఫోన్ నెంబర్ లేదా వచ్చారు కదా ఉంది కదా తమ భూమిని అక్రమంగా కబ్జా చేయాలని కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామానికి చెందిన బాధితుడు ఆరోపించారు. తమ భూమికి నకిలీ పత్రాలను సృష్టించి కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. తమ దాయాది ఓబులమ్మకు స్థలం కట్టబెట్టాలని ఎంఆర్ఓ, ఆర్ఐ ప్రయత్నిస్తున్నారని, తమకు తగిన న్యాయం చేయాలని బాధితుడు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. వీళ్ళు ఇలా వచ్చారు చెప్పారన్నా. మాది కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామం. చియాద్రి నరసింహం అనే మా నాన్న, మా జేజనాయన గారి పేరు మీద 1971 సంవత్సరంలో 4 ఎకరాల 99 సెంట్లు గల అసైన్డ్ ప్రభుత్వ భూమి మాకు మంజూరు చేసి ఉన్నారు. ఆయన మరణానంతరం ఆమె భార్య గారైన చియాద్రి చెన్నమ్మ పేరు మీద ఆ 4 ఎకరాల 99 సెంట్లు పట్టాదారు పాస్బుక్స్ మంజూరు చేసి 1B అడంగల్ సర్వ హక్కులు మాకు కల్పించారు. ఆమె మరణించిన తర్వాత వాళ్ళ కుమారులైన చియాద్రి నరసయ్య, చియాద్రి చెన్నయ్య వీళ్ళిద్దరూ పంటలో ఉండి వాళ్ళ స్వాధీనంలో సాగు చేయబడుతున్నది. స్థానిక లోకల్ పొలిటికల్ నాయకులు మా దాయాదుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి మా పొలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఎండోర్స్మెంట్ ఇచ్చున్నారు పొలం మాదేనని చెప్పేసి. వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఉన్నచో అప్పీల్కి వెళ్ళమని చెప్పి వాళ్ళకు కూడా ఎండార్స్మెంట్ ఇచ్చారు చియాద్రి ఓబులమ్మ అనే పేరు మీద. ఇప్పుడు కొత్తగా వచ్చిన కేవి సత్యనారాయణ అనే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ రమేష్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఇవి వాళ్ళకి అక్రమంగా ఆన్లైన్ చేశారు. మేము ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ చాలాసార్లు కాలరీయలా తిరిగాము, కానీ మాకు అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. కలెక్టర్ ఆఫీసులన్నా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. దయచేసి దీన్ని సత్వరంగా పరిష్కరించి ఆ నకిలీ ఆన్లైన్ ఎంట్రీని తీసేసి మా పెదనాన్నగారి పేరు మీద నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ వాళ్ళకి కోరుకుంటున్నాము. నగరంలోని అచలానంద స్వామి ఆశ్రమంలో, పరిపూర్ణానంద సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో మునుగుట్ల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ధనుర్మాస విశిష్ట గురించి వివరించారు. భక్తులు విరివిగా ఈ కార్యక్రమానికి హాజరైనారు. ప్రతి ఆదివారం 27వ తేదీ వరకు ఈ ప్రవచనాలు జరుగుతాయని సిద్ధానంద స్వామి తెలియజేశారు. సంస్కృతి
ఒకటే వెళ్ళి వస్తే అంత శోభాయమానంగా ఉంటారు. చక్కగా ఆ చీరకు ముడి వేసుకొని సంకల్పపూర్వకంగా గంగా నదిలో స్నానం చేసి మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మనం ఎన్నిసార్లు ఆ విశాలాక్షిని విష్ణునాథుని దర్శనం చేస్తామో అలాగే అక్కడ ఉన్నటువంటి బాలాజీ అమ్మవారిని కూడా మనం మా గంగా ఘాటుల్లో అక్కడ ఇచ్చేటువంటి హారతులు కానీ మన మనస్సులో పవిత్రమైనటువంటి మోక్షకుడి కాశీని మనం స్మరిస్తూ ఉన్నాం. కాలభైరవ అష్టమి కూడా మనం స్మరిస్తూ ఉన్నాం. మృత్యు భయం పోతుంది, అపమృత్యు భయం పోతుంది. కాలభైరవుని ఆరాధన చేయడం చేత అపమృత్యు భయం పోతుందన్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాజి పరిపూర్ణాత్మ బంధువులైన యావన మంది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ధనుర్మాస వైశిష్ట్య ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. మాన్యశ్రీ ములుకుట్ల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు ఈ ప్రవచనాలు ప్రారంభం చేశారు. ఈ 7 వారాలు వారి ద్వారా ఈ ప్రవచనం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ ధనుర్మాస వైశిష్ట్యాన్ని, మార్గశిర మాస వైశిష్ట్యాన్ని వాళ్ళు చెప్పారు. అలాగే ధనుర్మాస వైశిష్ట్యం శ్రీ మహావిష్ణువు అర్చించడం ద్వారా వచ్చే ఫలితం, ఈ యొక్క మాసంలో మనం ఏ విధమైనటువంటి విధులు ఆచరించాలి ఇత్యాది విషయాలన్నీ వారు మనకు చక్కగా ప్రవచనం చేస్తారు. అలాగే 18వ తేదీ గీతా జయంతి కార్యక్రమం ఉన్నది. మన ఆశ్రమంలో భగవద్గీత పోటీల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు జరుపుతూ ఉన్నారు. ఆ పోటీలు విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. అప్పుడు విజేతలైనటువంటి విద్యార్థులకి 18వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం జరుగుతుంది. అలాగే 18వ తేదీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సహధర్మచారిణి అనేటువంటి శ్రీ గోవింద మామ మహాదేవి యొక్క అవతరించినటువంటి మహాదినం అంటే పుట్టినరోజు, ఆ రోజు అమ్మవారి జయంతి కార్యక్రమం మన ఆశ్రమంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలలో పాల్గొని భక్తులు విచ్చేసి అమ్మవారి కృపపాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. శ్రీ కాలభైరవ జయంతి సందర్భంగా తేదీ 15/12/2018 త్యాగరాజు మందిరంలో శ్రీ కాలభైరవ పూర్వక నవగ్రహ సంపుటిక నవగ్రహ సంపుటిత రుద్ర పాశుపత యాగం జరుగుతాయని జ్ఞానసింధు ధార్మిక మండలి ప్రతినిధులు మీడియా సమావేశంలో తెలియజేశారు. మార్గశీర్ష శుద్ధ అష్టమి 15వ తారీఖు కాలభైరవ జయంతి. కాలభైరవ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులో త్యాగరాజ మందిరం వేదికగా కాలభైరవ పూర్వక నవగ్రహ సంపుటిత రుద్ర పాశుపత యాగాన్ని జ్ఞానసింధు ధార్మిక మండలి వారు సంకల్పం చేశారు. ఇది చాలా అరుదైన యాగం. నిజానికి ఇలాంటి యాగం ఈ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినట్లుగా ఎక్కడ దాఖలా లేదు. అంత ఉత్తమమైన యాగాన్ని సంకల్పం చేశారు. దీనికి ముఖ్యంగా హిందూ సమాజాన్ని కోరుకునేది ఏమిటంటే, ప్రతినిత్యం త్యాగరాజ మందిరం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న సభ్యులు విచ్చేసి నమోదు చేసుకోవలసిందిగా కోరుతూ, పేదవాళ్ళైనటువంటి హిందువులకి ఇందులో ఉచితంగా గోత్రనామాలతో పాటు ప్రసాద వినియోగము, 1,00,000 రూపాయలు ఇచ్చిన ఉభయదేవతతో సమానంగా వారికి కూడా ఈ యాగంలో భాగస్వామ్యం కల్పించిన జ్ఞానసింధు ధార్మిక మండలి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యాగంలో అందరూ పాల్గొని వైదికంగా జరుగుతున్నటువంటి ఈ యాగాన్ని చూసి విని తరించవలసిందిగా జ్ఞానసింధు ధార్మిక మండలి తరఫున మీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి తత్వాన్ని సమాజానికి అందించాలని ఉద్దేశంతో నగరంలో సాయి భక్తుల భారీ ర్యాలీ. ఘనంగా ప్రారంభమైన చెన్నకేశవ స్వామి పవిత్రోత్సవాలు, విశిష్టతను తెలియపరిచిన ప్రధాన అర్చకులు. వెలుగు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.